ఎట్లున్నారు అందరు మంచుకున్నారా నేనైతే మస్తుకున్నా మన కథ నాకు వార్తలు అలా అయ్యేలా మంచి మంచి వార్తలు పట్టుకుని వచ్చిన ఆలస్యం చేయకుండా హెడ్ లైన్ చూద్దాం పర్ క్షమించే ముచ్చటే లేదంటుండు పెద్ద కోమటి రెడ్డి కాగల కార్యం తీర్చినట్టే ఉండుగా అద్దంకి గోరంట్ల గారి కోసం భారీ గౌరవ ర్యాలీ ఇది అన్యాయం అంటుండు వైసీపీ ఎంపీ హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సార్ వారు మానవత్వానికి మరో రూపం మంచికి మారుపేరు అని అక్కడి పోలీస్ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చిర్రు మొన్న అసలు ఆ వీడియోలో కానొచ్చింది ఎంపీ సార్ కానీ కాదట బాడీ ఒగలిది తలకాయ ఇంకోగలది అని చెప్పుకొచ్చిండు అక్కడి పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇక అట్లా ఎప్పుడుతోని ఎంపీ గారి అభిమానులంతా పండుగ వేసుకుంటుర్రు అంతేకాదుల్లో భారీ కార్ల ర్యాలీకి ప్లాన్ చేసిరట స్వాతి ముత్యం ఆని ముత్యం మంచి ముత్యం మేలి ముత్యం అన్ని ముత్యాలన్నీ కలగలిపి కరగబెట్టి ఒక్క ముత్యాన్ని తయారు చేస్తే అప్పుడు తయారైతుంది గోరంట్ల మాధవ్ ముత్యం అవుమాల మాలా అంత గొప్పడనే కదా తీర్పిచ్చురు ఏపీ పోలీసు వాళ్ళు అందుకే హైదరాబాద్కి వెళ్ళినా బెంగళూరు ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళన్నా హిందూపురం దాకా ఐదు వందల కార్లతోని ర్యాలీ తీయాలని ప్లాన్ వేస్తున్నారట వాళ్ళ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాపం అంత గొప్ప పుణ్య కార్యక్రమానికి వజ్రోత్సవ ఆగస్టు అడ్డం పడబట్టే ఏమనుకోకుండా దయచేసి మీ ప్రోగ్రాంను వాయిదా వేసుకోరే సార్ అని మాధవ్ సార్ను రిక్వెస్ట్ చేస్తున్నారట పోలీసు వాళ్ళు ఏమైనా ఉంటే ఆగస్టు తర్వాత ప్లాన్ చేసుకోమని చెప్తుండ్రట కానీ ఇట్లా కార్ల ర్యాలీ ప్లాన్ చేస్తున్నారని తెలిసి వాళ్ళ పార్టీ రెబల్ రఘురామకృష్ణం రాజుకు ఎక్కడనో కలుతుందట పాపం ఇదేంది ఈసంటి మనిషికి ఘన స్వాగతాలు ర్యాలీలా అసలు ఆ వీడియో నా కాదా అన్న ముచ్చట సెంటర్ సర్కారు వాళ్ళు అండర్లో నడుస్తున్న ల్యాబ్లలో టెస్ట్ చేపియాలి ఫస్ట్ అని కోరుతుడు ఏ రాయితోను కొట్టుకుంటే ఏముంటుంది తేడా గాని కొన్ని అంతేనగరాం సారు వాటిని మార్చలేరు ఇవ్వలు నలుగురితో నారాయణ అనుకుంటా పోవలసిందే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అని గదేదో సినిమాలో చిరంజీవి డైలాగ్ ఉంటే చూడు అచ్చం అసంటి డైలాగే కొడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అంటుండట మాది తప్పైంది క్షమించమని స్వయంగా పార్టీ ప్రెసిడెంటే అడిగినా నో అంటుండు ఇంతకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు ఏం కోరుకుంటుండంటే చెండూర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సభల అడ్డగోలు బూతులు తిట్టి పోసిరు కదా కోమటిరెడ్డి పెద్దరెడ్డి మీద ఇక అది మా తప్పే మమ్మల్ని మన్నించు అని స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడిగిండు కానీ క్షమించే ముచ్చటే లేదు అని అంటుండే ఇంకట్ రెడ్డి సారు ఫస్ట్ నన్ను అమ్మనా బూతులు తిట్టిన అద్దంకి దయాకర్ ను పార్టీలకెళ్ళి ముక్కుని ముక్కు నేలకు చేసిన తర్వాతే నీ క్షమాపణల ముచ్చట ఆలోచిస్తా అంటుండు కాంగ్రెస్ పార్టీకి కరడు కట్టిన భక్తుడు అసంటి నన్నీ అంత మాట అంటాడా అద్దంకిని అవతలికి పంపేదాం కా నేను లోపల కాలు పెట్టా అంటుండు పాపం ఆడికి చెండూరు సభలో అడ్డగోలుగా మాట్లాడిన తెల్లారి మళ్ళా నిన్నో రెండు మాటల క్షమించమని ఓరెండు అద్దంకి ఆయన ఊకుంటలేడు వెంకట్రెడ్డి నా తమ్ముడు వేరే నేను వేరే అని మొదటిసంది చెప్తున్నా వినకుండా ఇద్దరిని ఒక్క గట్ల కట్టి తిట్టిపోస్తానా అని లా పాయింట్లో లాజిక్లు లాక్కుండా కూర్చుండు కోమటిరెడ్డి సారు మునుగోర్ల పార్టీ ప్రచారానికి సన్నాహక సభల కస్తావా అని అడిగితే పేరంట అలాగ నేనెట్లా పోతా అంటుండు కానీ అద్దంకి దయాకర రూపంలో లెక్క తీగ కాలికి తగిలినట్టే అయినట్టుందిగా కోమటి రెడ్డి సార్కో తమ్ముడంటే మునుగోడు అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అని రాజీనామా చేసిండు మరి నేనేం చెప్పి బయటకు పోదు అని అనుకుంటుండంగానే మంచి రీజనే దొరికింది పో ఆయన పట్టి పట్టి నామాలు పెడితే గోడ సాటుకు పోయి దుడుచుకున్నట్టు ఏవలు బతిలాడినా ఎంతమంది మంది చెప్పినా దండగా ముచ్చటే అయితట్టుంది మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయినట్టే ఉండు ఈ పెద్ద కోమటిరెడ్డి కూడా ఏంకా అంటే ఏలంకా అని చూపెట్టాలి కదా మరి అని అంటున్నారు జనాలు ఇగో ఇవ్వాలయ్య మన నాకు వార్తలు ఎట్లనే మస్తు మళ్ళేటప్పుడు గిసంటి వార్తలేదు ఇస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తేనే ఉండుండ్రి మీ రాజకీయం టీవీ శనార్తి